హలో హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, జగన్ సర్కార్కి పెద్ద దెబ్బిచ్చింది ఇండిగో ఫ్లైట్స్ కడపకి ఈసారి నుంచి ఫస్ట్ నుంచి రావట్లేదని చెప్పి అక్కడి నుంచి ఏ ఫ్లైట్ కదలదని చెప్పేసి అంటున్నారు. అవునవును. ఎంతవరకు నిజం సార్ ఇది? ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ఫ్లైట్ ఉండడం అన్నది పేదల తాలూకు యోగక్షేమాలు చూడడానికి, ప్రజలు ఏదైనా ఈతి బాధల్లో మునిగిపోతే, అంటే ఏదైనా వరదలు ఇట్లాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో వెళ్ళి చూడడానికి, తర్వాత ఎక్కడికైనా కారు వెళ్ళలేని ప్రాంతాలు కొన్ని ఉంటాయి. అందువల్ల అందులోనూ మన ఆంధ్రలో కొంచెం ఎక్కువ కదా. అంటే కారు వెళ్ళలేని ప్రాంతాలు అంటే దూరతీర ప్రాంతాలు, పక్కనే 6 కిలోమీటర్లకి, 3 కిలోమీటర్లకి, 5 కిలోమీటర్లకి ఫ్లైట్ ఎక్కితే ఎంతండి? ఇప్పుడు మీకు ఫ్లైట్ ఎక్కితే సమ్ ల్యాక్స్ అవుతుంది ఫ్యూయల్ కానీ ఆ ఫ్లైట్ ఛార్జెస్ కానీ. దానికంటే ఏమిటి, మన ట్యాక్సీలో వెళ్తే 500 రూపాయలు అవ్వదు, ఫ్లైట్లో వెళ్తే ల్యాక్స్ అవుద్ది. ల్యాక్స్ ఖర్చు పెడుతున్నావు అంటే ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నావు? అంటే ప్రజల డబ్బే కదా, ప్రజల డబ్బుని నువ్వు ఇలా దుర్వినియోగం చేస్తున్నావు. అది ప్రతిపక్షాల వారు 125,000 సార్లు చెప్పారు, నువ్వు ప్రతిపక్షం అంటే నువ్వు కేవలం ఏదైనా పక్క ఊరికి వెళ్ళాలంటే, 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే, తెనాలి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్తున్నావు, మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే ఫ్లైట్లో వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు లోపల ఊళ్ళన్నీ కూడా ఫ్లైట్లోనే వెళ్తున్నావు. నువ్వు కారులో వెళ్ళొచ్చు, ప్రభుత్వ వాహనాల్లో వెళ్ళొచ్చు, నీ క్యాన్వాయ్ వెళ్ళొచ్చు, అయినప్పటికి కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. అయినా పట్టించుకోకుండా ఫ్లైట్లో వెళ్ళడం వల్ల ఓవర్ జ్యూస్. ఒక ఫ్లైట్లో వెళ్ళేవాడు ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? డబ్బులన్నీ బకాయిలు పడిపోయినాడు. ఎంత బకాయి పడిపోయినాడు? ఈరోజు 20 కోట్ల రూపాయలు ఓవర్ జ్యూస్. అంటే 20 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోయినట్టు ఏమనుకోవాలి? అందువల్ల చాలా మంచి పని చేసి జగన్మోహన్ రెడ్డికి షాక్. వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ఏం కావాలండి? డబ్బు కావాలి సార్. డబ్బులు కావాలి అంతే. అబ్బాయి కడపక ముందు మాత్రం ఫ్లైట్లో ఇష్టం వచ్చినట్టు వెళ్ళొద్దు. ఎందుకంటే కడపలో మొన్న ఎవరు మన లోకేష్ బాబు వెళ్ళాడు కదా, అక్కడ అఖండ స్వాగతం చెప్పి హారతి వెలిగించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు కదా, దాని తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను అన్నమాట. అసలు ఏంటి, పవన్ కళ్యాణ్కి హారతలు పట్టారు, లోకేష్ బాబుకి హారతలు పట్టారు, ఏం జరుగుతుంది అక్కడ అని వెళ్దారా అంటే నేను రానరా బాబు అన్నాడు ఆ ఫ్లైట్ వాడు మాట. రానరా బాబు అంటే ఇప్పుడు ఏముందంటే మరి మామూలుగా ట్రైన్లో వెళ్ళాలి, ట్రైన్లో వెళ్తే ఇప్పుడు క్యాన్వే వెళ్ళాలి, క్యాన్వే వెళ్ళాలంటే రోడ్డు అంతా గతకలు. ఆయనకు బాధ కదా, ఆయన యాక్చువల్గా రోడ్డు ఎలాగుందో, రోడ్డు పరిస్థితి ఎలాగుందో, ప్రస్తుతం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో స్వయంగా కళ్ళు చూసేటువంటి మహద్భాగ్యం కలిగింది కనుక కడప ప్రయాణం వాయిదా వేసేసుకున్నాడు అన్నమాట. ఈ దేవైనా సరే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అంటారు చూసారా, అది ఆయన పాలిటర్ నిజమైంది. ఎందుకు సార్, ఇప్పుడు ఫ్లైట్ అనే కాదు కదా, చాలా వరకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పనిచేయట్లేదు అక్కడ. జగన్ గారు ఆరోగ్యశ్రీ కూడా పనిచేయట్లేదు, చాలా మంది బకాయిలు కట్టాలి, అన్నీ ఆపేస్తున్నారు. ఎలా రన్ చేస్తారు సార్ ప్రభుత్వాన్ని వీళ్ళు? ప్రభుత్వం అంటే రన్ చేస్తారంటే వాళ్ళకు కేవలం ఆయన డబ్బులు ఖర్చు పెట్టడం లేదండి, డబ్బులు వెనక వేసేసుకుంటున్నారు. డబ్బులు దాచుకో దోచుకో పంచుకో అన్నాడు కదా, దాచుకో పంచుకో దోచుకున్నారు, కరెక్ట్ పంచుకున్నారు, ఇప్పుడు దాచుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే చెప్పారు కదా, మిగతా వాళ్ళు అలా చేస్తారని చెప్పారు కానీ ముందు ఆయనే చేస్తున్నాడు కదా, దోచుకున్నాడు, దోచుకో పంచుకుంటే మొత్తం ఎన్నిసార్లు లెక్కేసినా ఆ 4 కదా కనబడుతుండ్రు సర్దులు ఒకడు. అంతేగాని మిగతా వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, ప్రజలకు కూడా తెలియదు. 151 మంది వాళ్ళ పేర్లు చెప్పంటే ఎవడు చెప్పడు. ఐఏఎస్ కూడా ఈ ప్రశ్న వేసినట్టు ఎవరు చెప్పలేరు సమాధానాలు. వాళ్ళు 4-5 ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, కనుకేమో దాచుకున్నారు పంచుకున్నారు, దోచుకున్నారు పంచుకున్నారు, ఇప్పుడు దాచుకుంటున్నారన్నమాట. ఎవరికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవండి. మనకి పెద్ద మన సంపదని సృష్టించలేకపోయాడు మన గవర్నమెంట్లోనూ
సంపదని సృష్టించలేదు, ఉన్న డబ్బులు చాలవు, అక్కడి నుంచి ఓవర్ డ్యూస్ ఏమో 25,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటాడు, ఆ డబ్బులు ఏమయ్యో తెలీదు. తర్వాత ఇంకో విషయం కూడా బయటపడింది, ఈ పథకాలు కూడా అందరికీ ఇవ్వటం లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, ఆ కార్యకర్తల తాలూకు మనుషులకి, కార్యకర్తలు రికమెండ్ చేసిన వాళ్ళకే మాత్రమే పథకాలు ఇస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకి పథకాలు ఇవ్వటం లేదు. అలో లక్షణ అంటే ఏడుస్తున్నారన్నమాట అది. అందువల్ల ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ ఇస్తాయండి. చాలా తేలిగ్గా అనుకుంటారు, తేలిగ్గా అనుకోవడం కాదు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డికి బాధ్యత వహించాలి. దేనికని సార్ మరి అంత నమ్మకం ఏంటి సార్ 2024 ఎలక్షన్స్? 24 ఎలక్షన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి దీని పరిణామాలు. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలామందికి సామాన్యమైన ప్రజానీకం ఎప్పుడైతే తిరగబడిందో అది కొంచెం చాలా కష్టతరమైందండి. సామాన్యం ప్రజానీకానికి అన్నీ చూడరు వాడు, అసలు కూడు గుడ్డ నీడ ఈ మూడు చూస్తాడు. అంటే మీకు కూడు గుడ్డకి ఇబ్బందులు పడుతున్నారు, నీడ అసలు లేనే లేదు. ఈ లక్షలు తాలూకు ఇల్లు మీకు ఇస్తామని చెప్పి కనీసం సింగిల్ డిజిట్లో కూడా ఇల్లు పాతడం అవ్వకపోయినట్టయితే వాళ్ళు ఏమనుకుంటారండి, ఎంత మాయ చేశారండి. లక్షలు లక్షలు అంటున్నారు, ఇక్కడ కొన్ని వేల ఇల్లులైనా పంచుతున్నారు తెలంగాణలో, అక్కడే పంచుతున్నారండి. ఎవరు ఇల్లు అదిగో ఇల్లు పంపకం అంటున్నారు, పంపకం లేదు. కొన్ని పునాదులు వేసారో మన వరదలు పునాదులు గుడ్డుకుపోయినాయని ఇవన్నీ చూసిన తర్వాత సామాన్యుడు ఎంత మమ్మల్ని ఎంత ఫూల్ చేశారు, పునాదులు వేశారు, రేపు పొద్దున్న ఇల్లు కట్టా ఇల్లు కొట్టుకుపోతాయి కదా అని అనుకుంటారు కదా వాళ్ళు. పునాదులే కొట్టుకుపోయి అంటే రేపు పొద్దున పునాదులు కొట్టుకుపోయింది ఇల్లు కొట్టుకుపోతాయి, ఇంత పేలవంగా కడతారా, ప్రజలంటే అంత హీనంగా చూస్తారా, ప్రజలంటే బాధ్యత లేదా, ప్రజలు ప్రాణాలతో చెలగాటలాడతారా, ఇవన్నీ సామాన్యుడే అనుకుంటున్నాడు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈయనే కాదు సార్, చాలా వరకు అన్నిటికి బకాయిలే ఉన్నాయి సార్. ఏది కరెక్ట్గా జరగట్లేదు, గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా కరెక్ట్గా ఒక జీతం కూడా వేయలేకపోతే అలా. ఇప్పుడు చాలా ఇదే కాకుండా గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా అద్దెలు కట్టలేదండి, అలాగా నిలవైపోయే మాట. ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, కొత్తగా చాలా కొత్తగా మీకు రాజధాని వచ్చిన తర్వాత అన్నీ రెంటెడ్ బిల్డింగ్సే, వాటికి కొన్ని కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నమాట. కనుక ఇవన్నీ ఒకేసారి పేక మీదకి వస్తాయి. ఆయన ఏమనుకుంటున్నాడు, సరే మనం ఉంటే ఏదో విధంగా తంటాలు పడదాము, లేదంటే మరి వచ్చే గవర్నమెంట్ కట్టుకుంటుంది, అంతే కదా వాళ్ళ ఫీలింగ్ అంతా. ఫీలింగ్ లేకపోతే ఎలాగెందుకు చేస్తారు? చాలా బాధ్యతారహితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. తర్వాత అకౌంటబిలిటీ ఉన్నటువంటి మినిస్టర్ ఒకళ్ళు లేడు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి శ్రావ్యంగా రుచిశుద్ధంగా ఉండేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి తాలూకు గవర్నమెంట్లో స్థానం ఉంటుంది. ఆ వాళ్ళే ఆ దోచుకున్నది వాళ్ళే పంచుకుంటున్నారు, దోచుకున్నది వాళ్ళే పంచుకొని వాళ్ళు దాచుకుంటున్నారు. తథాస్తు, అలాగే ఉండనివ్వండి. గవర్నమెంట్లో ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదో అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఎవరైనా అంత ఆదర్శంగా ఉంటే ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదో చెప్పింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.